రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కామారెడ్డిలో తెరాస శ్రేణులతో సమావేశమైన కేటీఆర్ పొరుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు నేతలు పాలనను పొగుడుతున్నారని గుర్తు చేశారు. అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే గమ్మత్తుగా అనిపిస్తోందన్న మంత్రి కళ్యాణ లక్ష్మి లాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. అయితే ఈ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి పక్క రాష్ట్రమైన తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, లేదంటే మా రాయచూరుని తీసుకుపోయి తెలంగాణలో కలపండి అని నేను డిమాండ్ చేస్తున్నాను. పక్క రాష్ట్ర ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. పక్క రాష్ట్రంలో ఉండే బీజేపీకి అర్థమవుతుంది, కానీ మన పక్కనే ఉండే బీజేపీకి మాత్రం అర్థమవుతలేదు. వాళ్ళ కళ్ళు కలవడతలేవు, కళ్ళు ఎక్కడో పోయినాయి. వాళ్ళే కళ్ళుండి చూడలేని వాళ్ళు, చూసినా చూడనట్టు నటించటోళ్ళు, మధ్యన హెచ్చులు పడేటోళ్ళు తెలంగాణలో ఎక్కువైపోయారు. ఎక్కదొక్క నీళ్ళగేటోళ్ళు ఎక్కువైపోయారు. బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి నేను ఇది తెస్తా అది తెస్తా అని మోసేతికి బెల్లం పెట్టి ఆనాడు ఆశ చూపెట్టి ఓట్లు వేసుకొని అవతల పడ్డోళ్ళు, ఇలా వాళ్ళు కూడా మాట్లాడతారు. నీలిగి నీలిగి మాట్లాడుతున్నారు. గింతున్నోడు 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 కూడా ఎవరు వీళ్ళు ఎవరు కేసీఆర్? ఒక్కసారి ఆలోచన చేయండి.